రోజు రోజుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 414 కేసులు నమోదు కాగా ఇందులో 25 మంది మృతి చెందారు. నారాయణపేట జిల్లాలో 9 నెలల చిన్నారి కరోనా పాజిటివ్ బారిన పడటం అక్కడ ప్రజలను వైద్య ఆరోగ్య సిబ్బందిని కలవరపెడుతోంది. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా పాజిటివ్ కేసులను అరికట్టలేకపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. పాజిటివ్ కేసులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను చుట్టుముట్టుతున్నాయి. బంగారం ధరలు పెరిగినట్లు రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 26 కేసులు నమోదు కావడం ఇక్కడ జిల్లా ప్రజల ఆందోళన గురిచేస్తుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు 414 పాజిటివ్ కేసులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా నమోదు కావడంతో ఇందులో 25 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 9 నెలల చిన్నారి కూడా ఉండడం ప్రజలను ఆందోళన గురిచేస్తుంది. వైద్య సిబ్బంది ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా పాజిటివ్ కేసులను మాత్రం అరికట్టలేకపోతుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైద్య సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ కరోనా బారిన పడుతున్నారు. ఎక్కడ చూసినా ఈ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కట్టుదిట్టమైన చర్యలు దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నా కరోనా పాజిటివ్ కేసులు మాత్రం ఆగడం లేదు. ఈ కేసులు ఎక్కడ నుంచి వస్తున్నాయి, ఎక్కడ వ్యాప్తి చెందుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు కూడా తలలు పట్టుకుంటున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలోనే 172 కేసులు పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇక్కడ ప్రజలను తీవ్ర ఆందోళన గురిచేస్తుంది. దాంతోపాటు జోగులాంబ జిల్లాలో 86 కేసులు, నాగర్కర్నూలు జిల్లాలో 56 కేసులు, వనపర్తి జిల్లాలో 56 కేసులు, నారంపేట జిల్లాలో 44 కేసులు ఇలా పాజిటివ్ కేసులు నమోదు కావడం జిల్లా ప్రజలను తీవ్ర ఆందోళనకు వైద్య ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేస్తుందని చెప్పవచ్చు. ఇందులో మహబూబ్నగర్ జిల్లాలో 8 మంది మృతి చెందారు. దాంతోపాటు నాగర్కర్నూలు జిల్లాలో 5 నాగర్కర్నూలులో 5, జోగులాంబ గద్వాల జిల్లాలో 5, వనపర్తిలో 2, నారంపేటలో 5 ఇలా ప్రతి ప్రాంతంలో ప్రతి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా 329 యాక్టివ్ కేసులుగా ఉన్నవి. అంటే ఎక్కడ చూసినా ఈ కరోనా పాజిటివ్ కేసులో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది విలవిలలాడుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే వైద్య జిల్లా ఆసుపత్రిలోని కార్యాలయాలు కానీ జిల్లా ఆసుపత్రిలోని స్టాఫ్ నర్సులు కానీ వైద్య సిబ్బంది కానీ గైనకాలజిస్టు కానీ ప్రతి ఒక్కరు ఈ బారిన పడుతున్నారని చెప్పవచ్చు. దీంతోపాటు ఎస్వెస్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా, అంటే వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులు కూడా కరోనా పాజిటివ్ పడ్డారు. ప్రజలను ఎంత అప్రమత్తం చేసినా వైద్య ఆరోగ్య సిబ్బంది కానీ పోలీసులు కానీ ఈ కరోనా కేసులను మాత్రం తగ్గించలేకపోతున్నారు. ముఖ్యంగా నారాయణపేట జిల్లాలో 9 నెలల చిన్నారి ఈ పాజిటివ్ బారిన పడడం అక్కడి ప్రజలను వైద్య సిబ్బందిని తీవ్ర ఆందోళన గురిచేస్తున్నది. ఏది ఏమైనప్పటికీ ప్రతి జిల్లాలో ఎక్కడ చూసినా ప్రతి జిల్లాలో ఇక్కడ నాగర్కర్నూలు కానీ, అక్కడ వనపర్తి కానీ, అక్కడ జోగులాంబ గద్వాల జిల్లా కానీ, ఇక్కడ నారాయణపేట జిల్లా కానీ, మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికీ 176 కేసులు నమోదు కావడం ఇక్కడ ప్రజలను తీవ్ర ఆందోళన గురిచేస్తుంది. ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి, మాస్క్ ధరించాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నా కొన్ని కార్యక్రమాలు, అంటే కొన్ని ప్రజాప్రతినిధులు కూడా కొన్ని కార్యక్రమాలను విరివిరిగా చేయడం వల్ల అక్కడ ప్రజలు గుమిగూడడం, అంటే రేపు కూడా కేటీఆర్ వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎంతవరకు వారిని తరలిస్తారు, పోలీసులు ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు చేపడతారు, లేదా గుంపులు గుంపులుగా చేరడం వల్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ప్రజాప్రతినిధులు ఒక వైపు అవగాహన కల్పిస్తున్న మంత్రుల కార్యక్రమాలకు మాత్రం కార్యకర్తలు కానీ ప్రజలు కానీ గుంపులు గుంపులుగా వచ్చి ఆ కార్యక్రమాలకు హాజరవుతున్న నేపథ్యంలో వారిని వారిస్తారా, లేదంటే తక్కువ సంఖ్యలో ప్రజలను కానీ కార్యకర్తలను కానీ ప్రభుత్వ అధికారులను కానీ నియంత్రించి హాజరయ్యేటట్లు ప్రజాప్రతినిధులు చూస్తారో తెలియదు. కానీ ఇలాంటి కార్యక్రమాల వల్ల పాజిటివ్ కేసులు మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. ఇది మామనాడు తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో వెంకటేష్.